వెల్కమ్ టు తెలుగు 70MM. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు గారు, సీనియర్ నిర్మాత. సార్, మనం మీరు చేసిన వ్యాఖ్యలు, కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని అయితే లేపాయి. ఎల్ఎల్పి వాళ్ళు ఇట్లా చీటింగ్ చేస్తున్నారని చెప్పి కూడా మీరు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఏంటి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది, నేను చెప్పేది జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, పక్క మార్గాల్లో మా పెట్టుబడి పెట్టింది కాజేస్తున్నారు. మీ వ్యాఖ్యలు ఈరోజు వచ్చేసి ఒక చర్చకు కూడా దారితీసాయి ఇండస్ట్రీలో. అంటే కోఆర్డినేషన్, ఒకరికొకరు కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పి బయట వినిపిస్తుంది మాట. ఎట్లా కోఆర్డినేషన్, ఏం కోఆర్డినేషన్ ఉంటుందండి? ఈ ఎల్ఎల్పి అని పెట్టేది లేకుండా చేయటానికి కదా కోఆర్డినేషన్ ఏముంటుంది? చాంబర్ చెప్పినట్టు ప్రొడ్యూసర్ డిసిప్లిన్ లేకుండా, ఓ తండ్రి తండ్రి చెప్పు చేతల్లో ఆ కుటుంబం బాగుంటే బాగుంటుంది, బయటకు వచ్చి తలాగు పెత్తనం చేస్తే ఎట్లా ఉంటుంది? ఇది కూడా అంతే సినిమా ఇండస్ట్రీ. 50 సంవత్సరాల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఇక్కడ ఒక అంటే ఒక పెద్దగా ఎవరు లేరు, అందుకే ఇదంతా జరుగుతుందని చెప్పి కూడా మీరు ఆరోపిస్తున్నారు. అంటే ఇండస్ట్రీలో పెద్దగా ఉండి కూడా, అంటే మొన్న రీసెంట్గా తీసుకున్నామంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కూడా కొంతమంది వెళ్ళారు. అంటే ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేకుండా వెళ్ళి కలిశారు అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు. ముందు అన్నిటికన్నా తప్పు గవర్నమెంట్దండి. పిలవాల్సింది ప్రొడ్యూసర్ కౌన్సిల్ని, చాంబర్ని పిలవాలి తప్ప ఇండివిజువల్గా వాళ్ళు పిలవకూడదు. నా వ్యాపారంలో నేను సుప్రీం, నా వ్యాపారంలో నేను పెద్ద. సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉంటారు, కానీ ఇంకోళ్ళు ఎందుకు ఉంటారు? అసలు వాళ్ళు పిలవటం ఏంది, పర్మిషన్ లేకుండా వీళ్ళు వెళ్ళటం ఏంది? అది తప్పు, ఇద్దరిది తప్పు. వెళ్ళేవాళ్ళు కూడా చాంబర్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఇండిపెండెంట్ ఒపీనియన్స్ మనకు ఉండొచ్చు, మన వ్యాపారం మీద ఉండొచ్చు, మన ఫ్యామిలీ మీద మనకు ఉండొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీ అందరిది. ఒకళ్ళు దీన్ని లీడ్ చేసే ప్రశ్న లేదు. దానికి మాకు ఆల్రెడీ మాకు ఎలక్టెడ్ బాడీ చాంబర్ ఉంది, చాంబర్ కంట్రోల్లోనే ఉండాలి ఎవరైనా. నిర్మాతలు డబ్బులు పెడుతూ ఉంటారు, నిర్మాతలకి సరైన వాల్యూ లేదని కూడా చెప్పి మీరు ఆరోపించారు. నిర్మాతలకి వాల్యూ లేకపోవటానికి కారణం ఇప్పుడు ఈ మాఫియా వల్లే లేదు, లేకపోతే సినిమా ఇండి అంతకుముందు ఈ 10 ఏళ్ళ నుంచే కదా ఇద్దరిద్దరు. అంతకుముందు అందరికీ గౌరవం ఉంది, ఎల్వి ప్రసాద్ గారి, రామోజీరావు కానీ, లేకపోతే నాగిరెడ్డి గారు కానీ, రామానాయుడు గారు కానీ, మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు లేదండి? చాలా వాల్యూ ఉండేది. ఇప్పుడు ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే, అదే సినిమాలు తీయటం మానేసి అక్రమంగా ఎట్లా డబ్బు సంపాదించాలి? మీకు ఇంత నిన్న చెప్పాను కదా, ఒక నిర్మాత దగ్గర నుంచి వేరే నిర్మాత కమిషన్ తీసుకుంటున్నాడు. కమిషన్ డబ్బే కాదండి, ఇక్కడ డబ్బు మెయిన్ కాదు, డబ్బు పోతే సంపాదించుకుంటాం. ఈ టెన్షన్తో ఆ నిర్మాతలు చాలామంది చనిపోతున్నారు, చాలామంది హాస్పిటల్లో చేరుతున్నారు ఈ దరిద్రుల వల్ల, అది ప్రాబ్లం. టికెట్ల రేట్ల విషయం తీసుకున్నా కానీ ఒక పర్టికులర్గా ఒక ఫిగర్ అంటూ లేకుండా వెళ్తుందని చెప్పి కూడా వస్తుంది మాట. అది తప్పండి. ఎవరై పెంచడం అనేది పెద్ద, పెంచమని అడగటం, పెంచడం రెండు మేజర్ మిస్టేక్స్. దానివల్ల ఓటీటీ పెరిగింది, దానివల్ల థియేటర్ కలెక్షన్ తగ్గిపోయింది. ఆ ఓటీటీ సంస్థని ఇండైరెక్ట్గా మనమే ప్రోత్సహించాం, తప్పు. అది పెంచడం అనేది చాలా మేజర్ మిస్టేక్. సమస్యలు పరిష్కారానికి ముందుకు వస్తున్నారు కానీ చాలామంది, కానీ అది ఆచరణలో అయితే అది పరిష్కారం అవ్వట్లేదని చెప్పి కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు వచ్చినప్పుడు అవుద్ది. ధర్మం ఎప్పుడు గెలుస్తుంది? అధర్మం టెంపరీగా ఉండొచ్చు, కానీ ధర్మం ఎప్పుడు గెలుస్తుంది? ఇప్పుడే మీరు కొన్ని ఆరోపణలు అయితే చేశారు, ఇందులో పొలిటికల్ లీడర్స్, మాఫియా అంతా కూడా ఎంట్రీ అవుతుంది ఆ సినిమా ఇండస్ట్రీలో, వాళ్ళు ఎవరు అసలు కిందట్లో అంటే రావడానికి అని చెప్పి మీరు కొన్ని ఆరోపణలు చేశారు. పొలిటీషియన్స్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వరండి. సినిమా ఇండస్ట్రీలో పొలిటీషియన్స్కి ఏం సంబంధం లేదు. 100% మా నిర్మాతలే అది తెలియకపోయి ఎదుటోడు ఏమైపోయినా పర్లేదు, మాకు డబ్బు రావాలని ఒక ఎల్ఎల్పి అనే పనికిమాలిన సంస్థ పెట్టి దాని ద్వారా బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఏం చే, నెంబర్ 1 థియేటర్స్ మొత్తం వాళ్ళ కంట్రోల్, నెంబర్ 2 పేపర్స్ పబ్లిసిటీ చేసుకోవడానికి వాళ్ళ కంట్రోల్, హోర్డింగ్ చేయాలంటే వాళ్ళ కంట్రోలు, ఆఖరికి క్యూబు యూఎఫ్ఓ కూడా అంత డబ్బులు పెడతాం. ధర్మం కాదు, అది చాలా ఎక్కువ కాజేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మీ నిర్మాతలందరూ కలిసి దీని మీద పరిష్కారం ఇదికి అవకాశం ఉందంటారా? నిర్మాతలందరూ కలుసుకుంటే 10 నిమిషాలు ఎక్కువ టైం అవసరం, 10 నిమిషాలు చాలు. గత 10 సంవత్సరాల నుంచి ఇదంతా జరుగుతుంది అన్నారు, మీరు ఎప్పుడైనా కూర్చొని మాట్లాడటం జరిగింది దీని గురించి? నేను చాలాసార్లు లెటర్స్ కూడా రాశాను మా చాంబర్కి. కొంతమంది ఇండైరెక్ట్గా ఆ చాంబర్ను కూడా కంట్రోల్ చేస్తూ మీటింగ్ జరగనీయకుండా చేస్తున్నారు. అది ఇవాళకపోయినా రేపైనా తప్పదు జరుగుద్ది, ఆ ధర్మం ఓడిపోద్ది, ధర్మం గెలుస్తుంది. మీటింగ్ జరగకుండా చేస్తున్నారన్నారు, ఇందులో కీలక వ్యక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళ పేర్లు మీరు ఏమని చెప్పగలరు? పేర్లు ఏమన్నా అందరికీ తెలిసినాయి కదా, ఏముంటుంది? అందరికీ తెలుసు, నా ద్వారా చెప్పేది ఏమన్నా తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఫైనల్గా పరిష్కారం ఎప్పుడు దొరికింది అంటారు దీనికి? అందరం మంచి మనసుతో ముందుకు వచ్చి చాంబర్లో కూర్చుంటే ఎమ్మటే జరిగిపోద్ది, పెద్ద టైం అవసరం.
వచ్చుద్ది, వాళ్ళు లేకపోయినా తప్పనిసరిగా వచ్చింది. రేట్లు పెంచడమే ఆ పరిష్కారానికి దగ్గరగా ఉన్న మార్గం. అంటే రేట్ల విషయం కావచ్చు, ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు, అంటే ఒక ఒక అండర్స్టాండింగ్ వెళ్ళట్లేదు ఇదంతా అని చెప్పి కూడా వినిపిస్తున్నాను. వచ్చుద్దండి, రాకుండా ఉండదు. అందరూ ఇప్పుడు మీరు ఏ నిర్మాత సౌండ్గా ఉన్నారో, ఒకవేళ మ్యాక్సిమం ఉంటే ఒక 2-3 నిర్మాతలు ఉంటారు 1200 మందిలో. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు, అది కూడా 90% అక్రమంగా సంపాదించేవాళ్ళే ఉన్నారు. స్టాండర్డ్గా సినిమాలు తీసి సక్సెస్ అవుదామనే నిర్మాతలు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళు అవని వరకు కూడా, వాళ్ళు రీసెంట్గా కార్మికులు కూడా ధర్నాలు చేశారు, వాళ్ళకి రెమ్యునరేషన్ పెంచాలని చెప్పి. ఆ పరిష్కారం ఎంతవరకు వచ్చిందంట? వాళ్ళు కార్మికులు అడిగింది 100% కరెక్ట్. అన్ని రేట్లు పెరిగినాయి, వాళ్ళకి పెంచాలి, పెంచుతున్నాం కూడా. అందులో మాకు వాళ్ళకి ఎటువంటి లేదు. వాళ్ళు బిడ్డలు, మీ తండ్రులు, వాళ్ళు మమ్మల్ని అట్లా చూస్తారు. పెంచుతున్నాం, పెంచాలి కూడా వాళ్ళకి. అది కరెక్ట్, వాళ్ళు అడిగేది కరెక్ట్. కార్మికులు అడిగేది దిల్రాజు కూడా చాలా కరెక్ట్గా. అసలు మేము వాళ్ళు స్ట్రైక్ చేయకముందు కూడా అనుకున్నాము పెంచుదామని, వాళ్ళకి అదే చెప్పాము. స్ట్రైక్ చేసుకున్న తెల్లారే వాళ్ళు వచ్చారు, మేము చెప్పింది విన్నారు, వాళ్ళు సాటిస్ఫైడ్, స్ట్రైక్ ఆపుకున్నారు. ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నాయి, ఖచ్చితంగా సెటిల్ అవుద్ది. నేనేం చెప్తా, సాటి ప్రొడ్యూసర్గా ఈ ఎల్ఎల్పి అనేవాళ్ళు సినిమా లాభ నష్టాలు, సినిమా తీసిన లాభ నష్టాలు వస్తే అది నిర్మాత పాపం అతని బాధ్యత. కానీ హిట్ అయినా ఫ్లాప్ అయినా ముందే వాడిని దోచుకోవటం, ఎల్ఎల్పి అనేది ఎంత తొందరగా పోతే సినిమా ఇండస్ట్రీకి అంత మంచిది. మీరు ఒక మాట అన్నారు, కొత్తగా వచ్చే నిర్మాతలు దారుణంగా మోసపోతున్నారని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పుడు. అవును, వాళ్ళకి అవగాహన అండి. ఎందుకంటే పాపం వాళ్ళు ఇప్పుడు, నేనంటే నేను ఇప్పుడు ఈ సినిమా ఇంత పెట్టుబడితో తీసుకొని నేను ఎల్ఎల్పి సపోర్ట్ లేకుండా కూడా రిలీజ్ చేసే కెపాసిటీ నాకు ఉంది కాబట్టి కనీసం ఇది రిలీజ్ అవుతుంది. రేపు టాక్ అది బాగుంటే ఆడుద్ది, లేకపోతే లేదు. ఇప్పుడు 1 కోటి రూపాయలతో సినిమా తీసి 1 కోటి రూపాయలు పబ్లిసిటీ ఏమనుకుంటాం, పబ్లిసిటీ 5 లక్షలు 10 లక్షలకి ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ఏదైనా పబ్లిసిటీ అబ్నార్మల్ రేట్స్తో రిలీజ్ అయ్యి వాళ్ళ సినిమాకి థియేటర్స్ కూడా ఈ మాఫియా చేతుల్లోనే ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ సలహా తీసుకుంటే నష్టం కొంతవరకు తగ్గించుకోవచ్చు. మాఫియా మాఫియా అంటున్నారు, గత 50 సంవత్సరాల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, అంటే గతంలో ఇలాంటి మాఫియా ఉండేదా? ఇప్పుడు ఎందుకు ఇది స్టార్ట్ అయింది? మీరు చూడండి, ఇట్లాంటిది ఎప్పుడు లేదు, ఎక్కడా లేదు. మాఫియా అనేది తయారైంది ఈ 10 ఏళ్ళ నుంచే బాగా, ఇది మరీ తారాస్థాయికి వెళ్ళిపోయింది. సినిమా ఇండస్ట్రీని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ని చాంబర్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది, కానీ అది జరగదు. ఎందుకంటే ఇందులో ఉన్నది ఒక 2% చెడ్డవాళ్ళు ఉన్నారు, కానీ 98% మంచివాళ్ళు ఉన్నారు నిర్మాతలు. కాకపోతే వాళ్ళు నోరు తెరవరు, అందరికీ తెలుసు ఏం జరుగుతున్నది. చూద్దాం, నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మంచి జరగాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. నేను కూడా అందరు కలిసి మంచిగా ముందుకెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్. చిరంజీవి గారు పెద్ద మనిషిగా ఉన్నారని చెప్పి ఇండస్ట్రీకి ఈ సమస్య చిరంజీవి గారికి వెళ్ళి మీరు చెప్పి పరిష్కారం ఎత్తికే అవకాశం ఉందంటారా? చిరంజీవి గారి తరఫున కావచ్చు, కొంతమంది పెద్దల్ని. ఏమండి, నేను ఇందాకే చెప్పాను, పెద్ద మనిషి అంటే ఏం, ఎందుకు పెద్ద మనిషి చాంబర్ ప్రెసిడెంట్ ఉండగా చెప్పండి, ఎందుకు పెద్ద మనిషి చాంబర్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఇంకో పెద్ద మనిషి ఎందుకు? ఒక ఇంటికి ఒక తండ్రి ఉన్నప్పుడు ఇంకో తండ్రి ఎందుకు? కరెక్ట్ కాదు అది. ఒకరిద్దరు ఇండస్ట్రీకి మేమే పెద్ద అని చెప్పి కొంత వారు కూడా నడుస్తుంది బయట, ఇది ఎంతవరకు ఇండస్ట్రీకి మంచిది అనుకుంటున్నారు? అన్అఫీషియల్గా ఎవరేమైనా మాట్లాడుకోవచ్చు, కానీ అఫీషియల్గా తండ్రి చాంబర్ ప్రెసిడెంట్. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్.